కొద్ది టెక్నాలజీలు చకచకా మారిపోతున్నాయి ఒకప్పుడు బ్యాంక్ దగ్గర పొద్దున్నీ రాత్రి దాకా టోకెన్లు తీసుకుని ఆ తర్వాత డబ్బులు వేసి రావడం లేదా ఆ తర్వాత డబ్బులు తీసుకురావడం మనకు అలవాటు అలాంటి రోజు నుంచి ఆ తర్వాత కాలంలో ఏటీఎంలు వచ్చినాయి ఇప్పుడు గూగుల్ పేలు పేటీఎంలు అలాగే ఎయిర్టెల్లు ఇట్లా ప్రతి సంస్థలో కూడా ఈవెన్ ఓలాతో సహా మనీ ట్రాన్స్ఫర్ల స్కీములు రన్ చేస్తున్నాయి అవే కాకుండా ఇంటర్నెట్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్లు చేసుకుంటున్నాం ఎక్కడికి పోయినా చివరికి టీ తాగినా కూడా దాని మీద క్లిక్ చేసేసి డబ్బులు చెల్లించేస్తున్నటువంటి రోజులు చెక్క 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 మారిపోతున్నటువంటి రోజు అయితే ఇంకా వేగంగా మారిపోతున్నటువంటిది ప్రపంచం మనం దాన్ని అందుకుంటున్నందుకు ఆనందించేలోపు ఇంకొకటి అనమాట తాజాగా రష్యాలో ఫేస్ రికగ్నైజేషన్ మనీ పేమెంట్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన దీంట్లో నుంచి అంటే ఫోన్లలో నుంచి అవతలు ఉన్నటువంటిది ఏదన్నా వాళ్ళు చూపించేటువంటి సింబల్ మీద మనం టచ్ చేస్తున్నాం స్కాన్ చేస్తున్నాం అది డబ్బులు పే చేస్తున్నాం అయితే అంటే ఈ కరోనా టైంలో ఇట్లాంటి వాటికంటే మనీని చేత్తో ముట్టుకోకుండా ట్రాన్స్ఫర్లు మరింత పెరిగినాయి ఇది ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోయింది ఏంటంటే రష్యాలో అంటే అక్కడ అకౌంట్ అప్పుడే ఈ ఫేస్ రికగ్నైజేషన్ రికార్డ్ చేస్తారనమాట మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోంచేసిన చేసిన తర్వాత లేకపోతే టిఫిన్ చేసిన తర్వాతను బిల్లు కట్టేటప్పుడు దాని ముందు నుంచి ఉంటే అక్కడ ఒక క్యామ్ పెడతారు ఇప్పుడు మనకి ఎట్లయితే ఆధారుల దగ్గర లేకపోతే హోటళ్ళకి వెళ్ళినప్పుడు అందులో దిగేటప్పుడు కూడా మన ఫోటోలు తీసుకుంటున్నారు కదా అట్లాగా అక్కడ ఒక క్యామ్ ఉంటుంది ఆ క్యామ్లోకి మొహం పెట్టగానే స్కాన్ చేసేస్తుంది మన అకౌంట్లో నుంచి డబ్బులు ఎంత ఉందో బిల్లు అట్లాగా ఇప్పుడు మనం గనక వీటి దగ్గరికి వెళ్ళినప్పుడు సూపర్ బజార్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కార్డు ఇస్తే ఫస్ట్ వాళ్ళు అందులో అమౌంట్ అంత వేసిన తర్వాత మనం కార్డు ఇస్తే మన దగ్గర నుంచి తీసుకుంటుంది ఎట్లాగో డైరెక్ట్గా ఫేస్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి అన్నమాట ఆ సిస్టమ్ ఇప్పుడు రష్యాలో ప్రారంభమైంది ఇక అది శరవేగంగా ప్రపంచం అంతా విస్తరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు